తెలంగాణ రైతుల వరి ధాన్యాన్ని బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అదే విధంగా వెంటనే మద్దతు ధర ప్రకటించి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ న్యూస్వర్గ్ ఇన్‌చార్జ్ వేర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు షాద్నగర్ న్యూస్వర్గ కేంద్రం చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, చౌదరిగూడ, నందిగామ మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి వేర్లపల్లి శంకర్ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, అవి రెండు ఢిల్లీలో దోస్తీ కట్టాయని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి నాటకాలు ఆడిన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను ప్రజలు విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రైతు పరిస్థితి ఏమైందంటే ఇలా ఓడిపోయి ఇలా మళ్ళా గత మీద పోయి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుడు. ఇవాళ నీ ప్రభుత్వం నీ తెలంగాణ కోసానికి ఇప్పుడు అప్పుడు తెలియదు అని ఇవాళ రైతుల బాధ కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వమేమో గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్ట్రిసిటీ బిల్లులు, బస్ ఛార్జీలు, మరి రైతులకైతే తీవ్రం అన్యాయం చేస్తూ ఉన్న రూపంలో రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్ర ప్రభుత్వం మీద నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్ర ప్రభుత్వం మీద నడుస్తూ ఉన్నారు కాబట్టి వారిద్దరు తోపుచ్చులాట ఏంటంటే చేసిన తప్పును ఎక్కడ కప్పు పుచ్చుకోవాలనే ఒక ధోరణితో కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున, పేదల తరఫున, రైతుల తరఫున వివిధ రూపాలలో ధర్నాలు, నిరసనలు అన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు కాబట్టి రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి భయపడి వాళ్ళు ఎక్కడైతే ఇంటిపోతామని ఒక భయపడి ఒకరినొకరు ఎంత సిగ్గు లేకుండా కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇల్లులో ధర్నా చేస్తుంది సిగ్గు తప్పి. అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళకి ఏ విధంగా అనుమతి ఇచ్చింది, ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది నిరసన చేయడానికి, ఢిల్లీలో చేయడం సమంజసమా? అనుమతి లేదు. ఇలా అదేవిధంగా రాష్ట్రంలో రాజధానిలో హైదరాబాద్లో బీజేపీ వాళ్ళు ధర్నా చేయడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చింది. అంటే సిగ్గు సెడన్ తప్పి ఈరోజు ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదు. శ్రీమతి సోనియా గాంధీ గారు పేదలకు పెంచిన ధరలను నివారించే వరకు తగ్గించే వరకు పోరాటాలు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఈరోజు రైతులు పండించే పంటను రేపు 15 రోజులలో పంట కోతకు వస్తూ ఉంది, మరి ఒక ప్రణాళిక లేదు, ఒక వ్యవసాయ శాఖకు ఒక ఆలోచన లేదు, ఒక ప్రణాళిక బద్ధంగా రేపు కొనుగోలు సెంటర్లు ఎక్కడ ప్రారంభం చేస్తున్నారు, అలా ఏడీలు కానీ వాళ్ళు ఎక్కడ ఏ వాళ్ళు కానీ ఎక్కడ రైతులకు భరోసా కల్పించే పరిస్థితి లేదు కాబట్టి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మనం పండించే పంట వరిధాన్యాన్ని ఎక్కడ మారా ఏం చేయాలనే ఒక ఆందోళనలో ఉన్నారు కాబట్టి పీసీసీ అధ్యక్షులు రైతులకు అండగా ఉండడానికి
ఈరోజు మొత్తం 119 నియోజకవర్గాలలో రైతులకు అండగా ఉండడానికి ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు పిలుపు మనకు రైతులకు అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి వారికి మేము వాళ్ళు చేపట్టే రైతులు చేపట్టే నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ